జయశంకర్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గోదావరి నదికి వెళ్లే రోడ్డుపై గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నల్లకోడి, పసుపు, కుంకుమలు పడి ఉండటంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఇలాగే పూజలు చేశారని అంటున్నారు గ్రామస్తులు. జయశంకర్ జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అర్చకులు ధ్వజాన్ని ప్రతిష్ఠించారు. హిమాచలుడికి శాంతి కళ్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుడు గుత్త సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు నల్గొండ జిల్లా నేతలు, అభిమానులు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో గుత్త సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేశారు కార్యకర్తలు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు హనుమాన్ సేవా సమితి సభ్యులు. ప్రత్యేక పూజలు చేసి పాలాభిషేకం నిర్వహించారు. ప్రజలకు సేవ చేసేందుకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలికలు తమను తాము కాపాడుకునేందుకు కరాటే శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆపదలో ఎవరూ వచ్చి కాపాడతారని ఎదురు చూడకుండా తమను తాము రక్షించుకునేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.